ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే S7 తెలుగు 9వ తరగతి తెలుగు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నూతన సిలబస్ ప్రకారం ఈ మోడల్ క్వశ్చన్ పేపరు విద్యార్థులు 9వ తరగతి మోడల్ క్వశ్చన్ పేపర్ని విద్యార్థులు జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ చూసుకోండి నాన్న, మీకు కానీ 10వ తరగతి వాళ్ళ మాత్రమే 3 గంటల 15 నిమిషాల సమయం, 100 మార్కులకి ప్రశ్న పత్రం ఉంటుంది. అర్థమవుతుందా? జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. కొత్త మోడలు, కొత్తగా ఉంటుంది. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కనుక మనకి కనుక క్లియర్గా లేకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని చూసుకున్నాను. నేను ఎక్కడెక్కడ ఆపుతున్నాను, ఆపినప్పుడు మీరు నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకొని జూమ్ చేసుకుంటే మీకు బాగా క్లియర్గా కనిపిస్తాయి. 10th క్లాస్ వాళ్ళలాగే 3 గంటల 15 నిమిషాల ఎగ్జామ్ సమయము. అర్థమవుతుందా? మీరు కూడా వాళ్ళలాగానే 100 మార్కులకి ఎగ్జామ్ రాయాలా? బాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఎట్లండి సేమ్ అదే మోడల్ 10th లాగానే 3 ప్రశ్నలు 4 మార్కులు 12 మార్కులు, తర్వాత 8 9 10 వచ్చేసేసి 8 మార్కులవి 3 రాయాలా 24 మార్కులు, తర్వాత విభాగం 3లో భాషాంశాలు 32 మార్కులు. ఇందులో అర్థాలు, అలంకరణ, ఘన విభజన అనేది మళ్ళీ మళ్ళీ చెప్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఘన విభజన చాలా సులభమైన విధంగా నేను మీరు నేర్చుకోవడానికి అర్థం చేసుకోవడానికి మన ఛానల్లో చాలా వీడియోస్ చేస్తున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి, మీకు మంచి మార్కులు వస్తాయి. చాలా సులభంగా అర్థమైన తర్వాత జాతీయాలు ఇచ్చినారు. జాతీయం అంటే తెలుసు కదా, ఏ సందర్భంలో మనం వాటిని వాడతాము అప్పుడు ఆ జాతీయాన్ని ఫలానా టైంలో ఉపయోగిస్తామని చెప్పడం. తర్వాత విడదీసేది, తర్వాత సందులు, తర్వాత సమాసాలు, ద్వంద్వ సమాసం. 10 మంది ఎప్పుడే కానీ సంఖ్య వస్తే గినక, అంటే ద్విగు సమాసం, ఇక్కడ 10 మంది అని వచ్చింది కదా సంఖ్య కదా, అది ద్విగు సమాసం అని గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఈ వాక్యంలో వ్యతిరేకమైంది, అల్లరి చేస్తున్నారంటే అల్లరి చేయడం లేదు. అర్థమవుతుందా? ఇది స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. నిశ్చయార్థక వాక్యాలు, అనుమానార్థక వాక్యాలు. ఇక్కడ నాకు ఈ మెటీరియల్ని వాళ్ళ సహాయ సహకారం ఇచ్చి అందచేస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ మరొకసారి ధన్యవాదాలు అమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడానికి ధన్యవాదాలు.